जय तेलंगाना, जय केसीआर। लक्षलादि मंदी तरलिवच्चिन ई सभकु विचेसिन मन तेलंगाना साधकुलु मूडोसारी मुख्यमंत्रिगा मी अंदरी आशीर्वादं पोंदबोतुन्न कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकि मुंदुगा धन्यवादालु। इप्पुडे नालुगुन्नर दशाब्दालुगा कांग्रेस पार्टी सेव चेसी वाळ्ळ अवमानं भरिंचलेक इवाळ केसीआर गारु सृष्टिंचिन तेलंगाणा मरियु तेलंगाणा पार्टीलोकि ईनाडु ई रोजे चेरिन पोन्ना लक्ष्मय्य गारु अदे विधंगा नाकु पेद्दन्न गत रेंडु सार्लु इक्कडि नुंचि एम्मेल्येगा एन्निकै केसीआर गारु अभिवृद्धिनि कोनसागिस्तुन्न मुत्तिरेड्डि यादगिरेड्डि गारु मरियु मंत्रिवर्युलु पेद्दलु ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మదన్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, వేదిక మీద ఆశీనులైన పెద్దలు రాజలింగం గారు, బోడిగుండ్ర వెంకటేశ్వర్లు గారు, మండల శ్రీరాములు గారు మరియు వేదిక మీద ఆశీనులైన ప్రజాప్రతినిధులందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సీఏ చైర్మన్లు, మా పార్టీ మండల అధ్యక్షులు మరి వేదిక ముందు ఆశీనులైన అన్నదమ్ములకు అక్కజెన్నలకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను। అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు, పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు। ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా మీద కాదు, ఇయాల బిఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నాకు తెలుసు। సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా నన్ను ప్రేమతో ఆప్యాయతతో మీ అందరూ కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నేను దండం పెడతా ఉన్నాను। పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు, ఇక్కడ కావాల్సిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఇక్కడ కావాల్సిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కూడా సార్కు తెలుసు। చాలా మంది తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేటలో మొదలు పెడితే సూర్యాపేట పోయేసరికి సార్ వస్తుందని తెలిస్తే వందలు వేల మంది ఈ రోడ్లో మొత్తం ఉసిల్ల పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారి వెంట నడిచింది అందరికీ తెలుసు। పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితది। సార్కొకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం గాని, తెలంగాణ సాయుధ పోరాటం గాని, నక్సలైట్ ఉద్యమం గాని, ఆ తర్వాత జరిగిన తొలి దశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం। మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్ధిపేటకే అనుకొనున్నది అంతా కూడా మీ వెంట నడిచింది। ఒకటే సార్, ఎట్లయితే జనగామ చేరియాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంత ముందున్న సిద్ధిపేటలో, మీరు ఇప్పుడు ఉంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటది। మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరూ కూడా ఒదిగి ఉంటారు। భౌగోళికంగా గాని, మానసికంగా గాని మీరు ఎలా నన్ను వంపించినా నేను కూడా మీ అందరికి ఒదిగి ఉంటాం। మా విన్నపం ఏంటంటే ఇక్కడ కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను। జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు। ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। అదే విధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మెడికల్ కాలేజ్ తో పాటు ఒక నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కోర్సెస్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్। జనగామలో నీళ్లు వస్తున్నాయి కానీ అవి మెన్షనిల్గా భావించి ఎవరు తాగట్లేదు సార్, కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। మీ అందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా,
ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరును జనగావ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్. జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది. ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ, R&B గెస్ట్ హౌస్, ఒక DCP ఆఫీసు, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో, చేర్యాలలో, అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్. అదేవిధంగా సార్, జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ, ఆలేరు కానీ, తిరుమలగిరి కానీ, చేర్యాల కానీ, అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా లక్ష్మి గారు చెప్పారు, హయ్యెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది, హయ్యెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది, ఇక్కడనే చింతపలకాయలు, సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పవలసిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు చేర్యాలను మీరు, చేర్యాలంటే మీకు చాలామంది దోస్తులు ఉంటారు సార్. చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్. ఈనాడున్న చేర్యాలలో చాలామంది అగ్రికల్చర్ పనులుంటే గజ్వేలు పోతున్నారు, రెవెన్యూ పనులుంటే సిద్దిపేట పోతున్నారు, ఎలక్ట్రిసిటీ పనులుంటే హుస్నాబాద్ పోతున్నారు. కాబట్టి మా మీద దయ తలిచి, అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి ధూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కుమరవెల్లి ఈ 4 కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. చేర్యాల ఫైర్ స్టేషన్ కానీ, మినీ స్టేడియం కానీ, పట్టణాభివృద్ధి కానీ, చేర్యాల పెద్ద చెరువు కానీ, కుమరవెల్లి మల్లన్న చెరువు కానీ, మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఒక్కటే మాట చెప్తాను సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు, సత్తుపల్లి బాగేం తెలియదు, సూర్యాపేట బాగేం తెలియదు, నల్లగొండ బాగేంది, అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు, సిద్దిపేట ఉంటాయి. వాళ్ళందరూ కూడా పలరాజేశ్వరరెడ్డిని సారు పంపించిందంటే సారు గజ్వేల్లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పే ఆశతో ఉన్నారు సార్. అట్లానే సారు సిద్దిపేట కూడా సిద్దిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని, మీకు తెలిసిన నియోజకవర్గాన్ని, మీరు జిల్లా ఇచ్చిండ్రు, మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు, చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునుకగా చేయాలని విజ్ఞప్తి సార్. చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు, మిగతా విషయాలు సార్కు తెలుసు, కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగినా, ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు. పెద్దనలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు. మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మన జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా వాగ్దానం చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.